శ్రీసభ చరిత్ర పరిచయం. క్రైస్తవ్యం అంటే ఏమిటి? కథోలిసిజం, విశ్వశ్రీసభ అంటే ఏమిటి? ఇది ఒక రకమైన జీవిత తత్వమా? కంఠస్థం చేయడానికి సూచించిన కొన్ని బోధనల లేక జీవించడానికి పాటించవలసిన కొన్ని నియమాల? క్రైస్తవ్యం అనేది ఒక భావన కాదు, కానీ ప్రపంచ మానవాళి చరిత్రలో నిలిచి ఉన్న ఒక జీవిత సత్యం. క్రైస్తవ్యం దాని స్థాపకుడైన క్రీస్తు భగవానుని గురించి, దేవుడు ఏర్పాటు చేసిన ప్రజల గురించి, దేవుడు తన ప్రజలకు చూపిన జీవన మార్గాన్ని గురించి తెలియజేస్తుంది. దైవ ప్రజల స్వభావాన్ని, చరిత్రను తెలియజేసే ఘటనలను మనం ఎప్పుడు తెలుసుకుంటాము. క్రైస్తవ్యము, విశ్వశ్రీసభ దేవుడు ప్రజలను ఒక జాతిగా ఏర్పాటు చేయడమని మనకు ఎలా తెలుస్తుంది? దేవుని చేత ప్రేరేపింపబడి ఆయనను మనకు ఎరుకపరిచిన బైబిల్ గ్రంథాన్ని పరిశీలిద్దాం. ఆదాము అవ్వల అవిధేయత తర్వాత దేవుడు ప్రజలను ధర్మ మార్గంలో నడవండని పిలుపునిస్తూ వారికి బోధించడమే పాత నిబంధన గ్రంథం. ఇలా పిలువబడిన ప్రజలకు దేవుని యందు అత్యంత నమ్మకమైన పాత్రంగా జీవించినటువంటి అబ్రహాము దేవునికి ప్రజలకు మధ్య సంబంధాన్ని కలిగి ఉండటానికి దేవుడు ఈ అబ్రహాముతో ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. అబ్రహాముకు, యూదా ప్రజలకు మధ్య గల ఈ ఒప్పందాన్ని క్రైస్తవులు పాత ఒప్పందం లేదా పాత నిబంధన అంటారు. ఎందుకంటే యిర్మీయా ప్రవక్త ప్రవచించినట్లు ఈ పాత నిబంధన ఒక కొత్త నిబంధనతో పునఃస్థాపన చేయబడింది. యిర్మీయా 31:31-34. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనం చేసుకున్న రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను పితరుల చేతిలో పట్టుకొని ఐగుప్తు నుంచి వెలుపలకు తోడుకొని వచ్చినప్పుడు వారితో చేసినటువంటి నిబంధన వంటిది కాదు. నేను వారికి ప్రభువునైనను, వారు నా నిబంధనమును మీరిది. ఆ దినం వచ్చినప్పుడు నేను ఇజ్రాయేలు ప్రజలతో చేసుకున్న నిబంధనము ఇది, నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగముననుంతును, వారి హృదయముల పైన లిఖింతును. నేను వారికి దేవుడు నగుదును, వారు నాకు ప్రజలగుదురు. వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని గురించి తెలుసుకునటం గురించి ఎట్లు అని బోధింపనక్కర్లేదు. అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి పాపములను మన్నింతును, వాని నీకు జ్ఞప్తి ఎందు ఉంచుకున్నాను. ఇవి ప్రభువునైన నా పలుకులు అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. పాత నిబంధన ప్రజలను ఒక జాతిగా చేయడంలో దేవుడు వారిని ఎలా నడిపించాడు, బోధించాడు అనే విషయాలను పాత నిబంధన గ్రంథం తెలియజేస్తుంది. ఈ పాత నిబంధన అపరిపూర్ణంగా ఉందని యిర్మీయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. ప్రజలు ఎలా నడుచుకోవాలనే చట్టం మీద దేవుడు మోషే ప్రవక్త ద్వారా 10 ఆజ్ఞలను ఈ పాత నిబంధన ప్రజలకు అందించాడు. కానీ ఆ ప్రజలు ఈ చట్టాన్ని చాలాసార్లు అతిక్రమించారు. ఎందుకంటే అది బాహ్యంగా ఆచరించడానికే కానీ వారి అంతరంగాలలో ముద్రింపబడలేదు. పాత నిబంధన దేవుని అంతిమ ప్రణాళిక కాదు. పాత నిబంధన ప్రజలను దేవుడు ఇంకొక మెరుగైన జీవితం కోసం తయారు చేస్తున్నాడు. ఆయన ఈ ప్రజలను మెస్సియా లేదా అభిషిక్తుని రాక కోసం తయారు చేస్తున్నాడు. ఈ అభిషిక్తుడే పాత నిబంధనను పరిపూర్తి చేస్తాడు. కొత్త నిబంధన గ్రంథము కొత్త నిబంధన ప్రజలను తయారు చేయడం అనే ఈ కథను కొనసాగిస్తుంది. దేవుడు ప్రజలకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడి చేశాడు. పాత నిబంధన ప్రజలు ఎదురు చూస్తున్న మెస్సియా ఒక సాధారణ వ్యక్తి గాని లేదా దేవునిచే పంపబడిన దూత గాని కాదు. త్రిత్వైక సర్వేశ్వరంలోని రెండో వ్యక్తి, దేవుని కుమారుడే మన మధ్య మానవుని వలె మానవ రూపంలో నివసించిన వ్యక్తి. ఆయన నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు భగవానుడు. యేసుప్రభువే క్రీస్తు అనగా అభిషిక్తుడు, మెస్సయ్య. పాత నిబంధనను పరిపూర్తి చేసి కొత్త నిబంధన ప్రజలను తయారు చేసి ప్రజలను రక్షింపడానికి దేవుని చేత పంపబడిన రక్షకుడు ఆయనే. తన శిష్యులతో జరిగిన కడరా విందులో యేసుప్రభు ద్రాక్షరసంతో నిండిన పాత్రను అందుకొని, ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము అని లూకా శుభవార్త 22:20 చెప్పాడు. కల్వర్గిరిపై శిలువ మ్రానిపై చిందబడిన క్రీస్తు భగవాను రక్తము కొత్త నిబంధనకు, దేవునికి ప్రజలకు మధ్య కొత్త సంబంధానికి ఆరంభం. శిలువ మీద చిందబడిన యేసుప్రభుని రక్తమే మానవ జాతి పాపాలకు పరిహారాన్ని తీసుకుని వచ్చింది. ఈ విధంగా యిర్మీయా ప్రవక్త పలికిన పలుకులు నెరవేరాయి. యిర్మీయా 31:34. వారిలో ఎవడునూ తన పొరుగువానికి దేవుణ్ణి తెలుసుకున్నట గురించి బోధింపనక్కర్లేదు. అల్పులు అధికులు ఎల్లరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి పాపములను మన్నింతును, ఇక వాని జ్ఞప్తి అందు ఉంచుకున్నాను. ఇవి ప్రభువు అయిన నా పలుకులు. క్రీస్తు భగవాను మరణ పునరుత్థానాలు ఒక కొత్త జాతి ప్రజలకు, కొత్త నిబంధన ప్రజలకు అంకురార్పణ అయ్యాయి. దేవుని చేత పంపబడిన నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు భగవాండే అని ఈ ప్రజలు విశ్వసించారు. ఆయన మరణం నుండి జీవంతో లేవనెత్తడం ద్వారా దేవుడు ఈ విషయాన్ని ధృవీకరించాడని వారు విశ్వసించారు. ఈ ప్రజలు క్రీస్తు భగవానుడు వాగ్దానం చేసినట్లు పవిత్రాత్మ ద్వారా కొత్త జీవితాన్ని పొందారు.
క్రీస్తు భగవానుడు ఇలా చెప్పాడు, యోహాను శుభవార్త 16:12-13. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వాటిని భరింపలేరు. ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే మీకు బోధించును, జరగబో విషయములను మీకు తెలియజేయను. పవిత్రాత్మను మీపైకి పంపిస్తాను అనే క్రీస్తు భగవానుని వాగ్దానం పెంతెకోస్తు రోజున 120 క్రీస్తు శిష్యులపైకి అగ్నినాలుకల రూపంలో పవిత్రాత్మ వేంచేసి రావడం ద్వారా నెరవేరింది. ఈ ఘటనను మనం అపోస్తల చర్యలు 2:3 చూడవచ్చు. దేవుని చట్టం వారి హృదయాల్లో రాయబడుతుందని యిర్మీయా ప్రవక్త ప్రవచనం ఇలా పరిపూర్తి చేయబడింది. అపోస్తలుడైన పౌలు గారు రోమా పౌరులకు ఇదే విషయాన్ని తెలియజేశాడు. ఏలైనా యేసుక్రీస్తుతో మనకు జీవమిచ్చడి ఆత్మ యొక్క చట్టము పాపమును మృత్యువును చట్టం నుంచి నాకు విముక్తిని ప్రసాదించను అని రోమీయులకు రాసినటువంటి 8:2 చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాము. నూతన నిబంధన ప్రజలు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆయన చట్టాలను బాహ్యాచారాలుగా కాకుండా తమ హృదయాల్లో అర్థం చేసుకోవడానికి కావలసిన మార్గదర్శకత్వాన్ని పవిత్రాత్మ వారిని ప్రభావం చేస్తుంది. క్రీస్తు భగవాను వాగ్దానమైన పవిత్రాత్మను పొందిన కొత్త నిబంధన ప్రజలు దేవుడెవరు అని ప్రశ్నించనక్కర్లేదు, ఎందుకంటే యిర్మీయా ప్రవక్త చెప్పినట్లు వారిలోని అత్యల్పు నుండి గొప్పవాని వరకు అందరికీ దేవుడెవరో తెలుసు. దేవుని కొత్త నిబంధన ప్రజలు శ్రీసభ. కొత్త నిబంధన యొక్క దైవ ప్రజలే శ్రీసభ. వీరే యేసు ప్రభు మెస్సియా అని, క్రీస్తు అని, మరణం నుంచి లేవనెత్తబడిన దైవ కుమారుడు అని విశ్వసించిన ప్రజలు. త్రిత్వైక సర్వేశ్వరునిలో మూడో వ్యక్తి పవిత్రాత్మ సర్వేశ్వరుని తమ హృదయాల్లో వీరు పొందారు. ఈ పవిత్రాత్మ వలన దేవుని జీవాన్ని శక్తిని తమలో వీరు కలిగి ఉన్నారు. అయితే ఈ కొత్త నిబంధన దైవ ప్రజల పేరేమిటి? క్రీస్తు భగవాన్ని అనుచరులను కొత్త నిబంధన గ్రంథం పునీతులు అని, దేవునికి ప్రేమైన వారు అని, క్రైస్తవులు అని, లేదా మార్గాన్ని అనుసరించే వాళ్ళని పిలుస్తోంది. ఇందులో పునీతులు అని పిలువబడటాన్ని ఎఫెసీ గ్రంథం 1:1 ఫిలిప్పీ 1:1 కొలస్సీ 1:2 కూడా మనం చూడవచ్చు. అలాగే ప్రేమైన వారు అని రోమేలకు రాసినటువంటి 1:7 చూడవచ్చు. అలాగే క్రైస్తవులని అపోస్తల చర్యలు 11:26 మనం చూడవచ్చు. ఏదేమైనప్పటికీ శతాబ్దాలుగా ఈ ప్రజలకు స్థిరపడినటువంటి పేరు శ్రీసభ, అనగా ఆంగ్లంలో ది చర్చ్. అపోస్తల చర్యల్లోను కొత్త నిబంధన గ్రంథంలోని చాలా లేఖల్లో శ్రీసభ అనే పదం పలుమార్లు కనిపిస్తుంది. క్రీస్తు భగవానుడే స్వయంగా తన ప్రజలను ఈ పేరుతో పిలిచినట్లు కూడా మనకు కనిపిస్తుంది. మత్తయి శుభవార్త 16:18. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. క్రీస్తు భగవానుడు శ్రీసభను నా సభ అని పిలుస్తున్నారు. ఆయనే ఈ సభ స్థాపకులు. ఈ సభ ఎన్నటికీ నశింపదు అని అన్నారు. మరణపు శక్తులు దీనికి వ్యతిరేకంగా పనిచేయలేవని కూడా చెప్పారు. లోకాంతం వరకు ఈ సభలో తాను ఉంటానని క్రీస్తు భగవానుడు చెప్పాడు. కాబట్టి ఈ సభ నశించదు. లోక భగవానుడు మోక్షారోహమైనటువంటి తరువాత తన శిష్యులకు ఈ విధంగా వాగ్దానం ఇచ్చాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను అని మత్తయి శుభవార్త 28:20 చెబుతూ ఉన్నాడు. ఈ సభను క్రీస్తు ఎంతగానో ప్రేమించాడు. ఎంత అంటే శిలువ మీద తన ప్రాణాన్ని కూడా ఈ సభ నిర్మాణానికి అర్పించాడు. కాబట్టి ఈ సభను ఆయన నిరాధారణ చేయడు. ఈ సభను క్రీస్తు భగవానుడు పెళ్లి కుమార్తెతో పోల్చి ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో ఈ సభ గురించి అత్యంత రమణీయంగా రాయబడింది. ఎఫెసీయులకు రాసిన 5:23-32. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారం వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. భర్తలారా, మీరు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకే ప్రాణములు అర్పించను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమిప్పుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకున్నటకు, ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకు ఆయన అట్లు చేసెను. ఈ వచనమున ఒక గొప్ప సత్యం విదితమగుతున్నది. అది క్రీస్తునకు శ్రీసభనకు వర్తించునని నా భావన. తన పెళ్లి కుమార్తె అయిన శ్రీసభను తన కోసం తయారు చేసుకోవడం అనే పనిని ఎలా పూర్తి చేసుకుంటాడో దర్శన గ్రంథం మనకు తెలియజేస్తోంది. దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు భగవానుడు లోకాంతమున తన పెళ్లి కుమార్తెను వివాహం చేసుకుంటాడు. మనము ఆనందించదము, సంతోషించదము, ఆయనను ఘనతను స్తుతించదము. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమైనది, వధువు సిద్ధమైనది అని దర్శన గ్రంథం 19:7-8 మనం చూడవచ్చు. మానవ చరిత్రలో దేవుడు చేస్తున్నది ఇదే. ఆయన తన ప్రజలను క్రీస్తు భగవానుకి సరిపోయేట్లుగా ఆయన మహిమతో వచ్చినాటికి క్రీస్తు భగవానుకి పెళ్లి కుమార్తెగా సిద్ధం చేస్తున్నాడు. శ్రీసభను పవిత్రపరచడం ద్వారా ఈ పని నెరవేరుతుంది. ఈ పవిత్రపరచడం అనే కార్యం ఇంకా పూర్తి కాలేదని మనకు తెలుసు.
పునీతుల నీతి కార్యాలను మనం చూస్తున్నప్పటికీ శ్రీసభలో ఇంకా పాపం ఉందని మనకు తెలుసు. ఎందుకంటే క్రీస్తు నీతిమంతులను పిలవడానికి గాక పాపులను పిలవడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా లూకా శుభవార్త 5:32 మనం చూడవచ్చు. శ్రీసభలో పాపము బలహీనత ఉన్నప్పటికీ తన ప్రాణాలను పణంగా పెట్టేంతగా క్రీస్తు భగవానుడు దీన్ని ప్రేమిస్తున్నాడు. శ్రీసభ చరిత్రను పరిశీలించినట్లయితే దానిలో పాపము బలహీనత ఉన్నట్లే దేవుని కృప రక్షణ కూడా శ్రీసభలో సమృద్ధిగా ఉన్న విషయం మనకు సుస్పష్టమవుతుంది. క్రీస్తు భగవానుడిలాగే శ్రీసభ కూడా దైవ మానవ స్వభావాల సమ్మేళనం కావడం వల్లనే ఇలా జరుగుతుంది. అయితే శ్రీసభ దాని యజమాని క్రీస్తు వలె పాపం లేనిది కాదు. కానీ ప్రతి తరంలోనూ పాప ప్రక్షాళన గావించుకుంటూ క్రీస్తు భగవానునికి అనువైనట్లుగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది. సువార్తలలో కూడా రక్షణ పొందిన పాపుల చరిత్రలో ఎన్నో మనకు గోచరిస్తాయి. వీరందరికీ దేవుని దయాక్షమ చాలా అవసరం. ఈ సువార్తలలో ఎలా అయితే రక్షణ పొందిన వారికి దేవుని కృప ఎలా అవసరమో శ్రీసభ చరిత్ర కూడా అలాగే దేవుని కృప అవసరమైనటువంటి సంఘటనలతోనూ ప్రజలతోనూ నిండి ఉంది. శ్రీసభ ప్రస్తుతం ఇంతకుముందు చరిత్రలోనూ పాపభూయిష్టమైనప్పటికీ క్రైస్తవులు దానిని న్యాయపీఠం మీద నుంచి విమర్శలతో తీర్పు కాకుండా దాన్ని సంపూర్ణంగా ప్రేమించిన క్రీస్తు భగవాను వల్లే ప్రేమించి ఆదరించాలి. ఎందుకంటే శ్రీసభ సభ్యులమైన మనం కూడా పాపులమే. అయినా కానీ మన రక్షణార్థం మన పాపాలను బలహీనతలను తొలగించడానికి క్రీస్తు భగవానుడు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఇదే శ్రీసభ విషయంలో కూడా సత్యం. శ్రీసభ పాపాన్ని బలహీనతను పక్కన పెట్టి తన పెండ్లి కుమార్తెగా క్రీస్తు భగవానుడు దాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు తన ప్రజలను పవిత్రపరచడానికి నూతనీకరించడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు. క్రీస్తు భగవానుడు ఈ సభను ప్రేమించినట్లే మనం కూడా శ్రీసభను ప్రేమించాలి. శ్రీసభ అని చెప్పినప్పుడు మన ఉద్దేశం ఏమిటి? ఇది కథోలిక శ్రీసభ మాత్రమేనా, లేక క్రీస్తు భగవాన్ను విశ్వసించే క్రైస్తవులందరి సమూహమా? ఈ అధ్యాయంలో ఈ ప్రశ్నకు పూర్తి జవాబు చెప్పడం కష్టం. అయితే నికేయ మహాసభ 381 శ్రీసభకు గల 4 లక్షణాలను విశ్వాస ప్రమాణంగా వివరించారు. ఆ వివరణలతో శ్రీసభ అంటే ఏమిటో క్లుప్తంగా వచ్చేటువంటి వీడియోలో, అనగా తర్వాత చేయబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం. ఆమేన్.